హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఇట్లు మీ మహాతల్లి. హే గాయస్, ఓకే నేనేం మాట్లాడను, ఫస్ట్ చుట్టుపక్కల ఒకసారి చూడండి. అయితే మనందరం ట్రావెల్ చేసేటప్పుడు మనందరం కొంచెం టిపికల్ సిచ్యుయేషన్స్ కొన్ని అందరూ ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అన్నమాట. సో టుడే మనం ఆ డిఫరెంట్ ట్రావెల్లో మనం ఫేస్ చేసే సిచ్యుయేషన్స్ గురించి అండ్ హోటల్లో మనం ఎలా బిహేవ్ చేస్తామో ఇవన్నీ కవర్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడంటే మరీన్ డ్రైవ్ మీద కూర్చున్నాను, కానీ వచ్చిన వెంటనే ఏం చేస్తారు, హోటల్ చెక్ చేస్తారు. రూమ్ ఇచ్చిన వెంటనే ఏ రేంజ్లో చెక్ చేస్తాం కదా, అసలు అక్కడ ఏదో మనం లైఫ్ టైం ఉండిపోయేటట్టు. అండ్ ప్రతిసారి నాకు లైట్స్ ఫిగర్ అవుట్ చేయడం కొంచెం ప్రాబ్లం అబ్బా. మరి మీకు టూ మచ్ ఆఫ్ స్పేస్. ఓ ఎందుకులే, మయ్యా హాట్ వాటర్ ఉంది. అసలే చలిస్తుంది. యాక్చువల్గా బాగా చల్లగా ఉంది, ఆఫ్ చేయడం ఎందుకు, కొద్దిగా పెంచుదాం. ట్వంటీ ఎయిట్ మరీ వేడిగా ఉంది. ఎస్, నెట్టి కొట్టేసేసాను. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఒక పాత్ ఉంది కదా, ఆ పాత్ ఎండ్లెస్గా ఉంది. ఆ పాత్ ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలని చెప్పి అలా వెళ్తూ ఉంటే ఫైనలీ వాళ్ళకి కట్టలు కనిపించాయి. ఆ కట్టలు కనిపించిన తర్వాత ఇవేం చేయాలబ్బా, ఇంకా ముందుకెళ్తే అప్పుడు ఒక బోట్ కనిపించింది, బోట్లో కూర్చొని కట్టెలు యూజ్ చేసేస్తే వెళ్ళిపోయారు అంతే. ఈ డీకోడింగ్లో నేను చాలా చాలా బాగా చేశానని నా ఫీలింగ్. మీ దగ్గర ఈ అర్థం కాని పెయింటింగ్ నాకు పంపించేయండి, నేను దాన్ని డీకోడ్ చేసి మీకు చెప్పేస్తాను. ఇట్లు మీ ఆర్ట్ లవర్. ఇంకో గంట పాడుకోరు, లేదు షాపింగ్కి వెళ్దాం, ఫుల్ నిద్ర వస్తుంది. బాంబేలో అసలు ఫుల్ షాపింగ్ చేయొచ్చబ్బా. ఫర్ ఎగ్జాంపుల్ లోఖండ్ వాలా బాండ్రాలో అయితే లింకింగ్ రోడ్, హిల్ రోడ్, కొలాబా మార్కెట్, క్రాఫర్డ్ మార్కెట్, ఇలాంటి చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. జ్యువెలరీ అయితే సూపర్గా ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాంటీక్స్ దొరుకుతున్నాయి, చెప్పులు దొరుకుతున్నాయి, కూల్ కీ చైన్స్, ఇలా చాలా ఇంకా. అండ్ యూ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ క్లోత్స్ ఆల్సో. ఫుల్ బార్గెనింగ్ చేయొచ్చబ్బా. సో గుడ్. అసలు ఈ ఎండకి హ్యూమిడిటీకి నా జుట్టు అంతా ఎలా అయిపోతుందంటే, గాడ్ ఎక్కడ పెట్టి చచ్చాను. అసలు తీసుకొచ్చానా? ఐ థింక్ ఐ ఫర్గాట్ యా. ఇప్పుడు వెళ్ళి వాడిని ఇంకోటి అడుక్కోవాలి. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? సో అనాయింగ్ యా. ఏం ఆర్డర్ చేద్దాం, అసలు ఏముంది అడుగుదాం. క్యా క్యా హై,
हाँ जी मैम, सब कुछ आप बताइए। सब सब है। बोलो मैम। आयते सांबर राइस है। मैम नहीं, सांबर राइस नहीं है, बाकी सब कुछ है। चिकन बिरयानी है। हाँ जी मैम बिल्कुल है, हमारे पास हैदराबादी बिरयानी है, लखनवी बिरयानी और कोलकाता की बिरयानी है। नहीं नहीं भैया, आप इडली दे दो बस। ओके मैम, थैंक यू। हाँ ఈ తెలుగు ఛానల్స్ అని ఎక్కడ చచ్చాయో? ఆ ఇక్కడ ఉన్నాయి బా. ఈ ఎదవ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛీ. ఇప్పుడు ఈ మరాఠీ భాష చూడాలి. టబ్ అంటే బా ఎక్సైటింగ్గానే ఉంది, కానీ హోటల్కి ఎంతమంది వచ్చి ఏమేం చేశారో అవసరమా? మన ఇంట్లో కట్టించుకున్నప్పుడు వెళ్దాంలే బాయ్. ఈ హోటల్లో ఆట బా ఎక్కువ ఉంది. అబ్బా డు నాట్ డిస్టర్బ్. ఆ ఉండు చెప్తా. నిన్ను ఈ బ్యాగ్లో పెడతా, నిన్ను ఆ బ్యాగ్లో పెడతా. అదేంటి, ఒక బ్యాగ్తో వచ్చి రెండు బ్యాగ్ తీసుకెళ్తుంది అనుకుంటున్నారు కదా? అంటే ఇక్కడ షాపింగ్ చేస్తాం అప్పుడు ఇంకో బ్యాగ్ మ్యాండేటరీ కదా, అందుకని ఇప్పుడు నాకు పెట్టేప్పుడు దూలు తెరిపోతున్నాయి. ఓ షిట్, ఇంపార్టెంట్వి మర్చిపోయినా. అమ్మా ఇవి మర్చిపోతే ఎలా? టిష్యూ నందు వదిలేయడం, అది కూడా తీసుకెళ్దాం. అసలు ఏది పడితే అది తినేసాం. వీడు ఎంత బిల్లు వేస్తాడో, ఇప్పుడు క్రెడిట్ కార్డే దిక్కు. చాలే పెట్టింది ఇక్కడదా. థ్యాంక్ యూ. ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళి చికెన్ బిర్యానీ తినాలబ్బా. హైదరాబాద్ ఇస్ హైదరాబాద్ ఎంతైనా. సో దీస్ ఆర్ మై ట్రావెల్ డైరీస్ ఫ్రమ్ బాంబే. మీ ట్రావెల్ చేసేప్పుడు ఎలాంటి ఫేస్ చేశారో కమెంట్ లెట్ మీ నో. అండ్ బై ద వే, నేను బాంబేలో చాలా చూడాలి యాక్చువల్లీ. మీరేం చేశారో కమెంట్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై, సీ యూ నెక్స్ట్ వెనస్డే.